प्रेम पेर तो हद्दुल दाटुतुन्न युवत जीवितालकु तेरे रूपम इच्चिन चित्रम रोमांटिक क्राइम कदा सुनील कुमार रेड्डी तेरकेक्किंचिन ई सिनिमा ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కొంది. విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయం సాధించిన ఓ రొమాంటిక్ క్రైమ్ కథ పాతిక రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. నేను ఈ పిక్చర్ నేను నిన్న చూశాను. ముఖ్యంగా ముందుగా డైరెక్టర్ గారికి తక్కిన టెక్నీషియన్స్కి నిర్మాతలకి నిజంగా వారు ఈ పిక్చర్ తీయటం చాలా సంతోషం. ఇలాంటి మంచి పిక్చర్లు తీయాలని వారిని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఆర్టిస్టులు కూడాను చాలా బాగా చేశారు. కొత్త ఆర్టిస్టులు హీరోలు కానివ్వండి హీరోయిన్లు ముగ్గురు కూడాను చాలా బాగా యాక్ట్ చేసి బాగా కన్విన్సింగ్ గాను మంచి సెంటిమెంటల్ సీన్స్ దగ్గర సెంటిమెంటల్ గాను లాస్ట్లో మరి వీరిద్దరు సీన్ మా కాల్స్ పోయేటప్పుడు పోలీస్ ఆఫీసరు వాళ్ళిద్దరు సంభాషణలు డైలాగ్స్ చాలా బాగా రాశారు సునీల్ రెడ్డి గారు. టోటల్గా పిక్చర్లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు లకలకలక కామెడీ రొమాన్స్ డిషమ్ 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 యాక్షన్ అంటే ఇంతకీ నీ బస్ స్టాండ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు? ఏ నేను లేనప్పుడు సైడ్ కొడదామా? కానీ సెంటిమెంట్ సీన్లు అంటే ఐ జస్ట్ హేట్ ఇట్. నా వల్ల కాదు, నా దగ్గర ఇంకేం లేవు. ఈ మధ్యన సినిమాలు తీయడం చాలా కష్టమైపోయింది భయ్య. మీరు నవ్వితే బాగుంటారు. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? అబద్ధాలు బాగా నేర్చవులే. రేపటి గురించి భరోసా పెట్టుకుని ఈ రోజు నేను వదులుకోవాలనుకోవట్లేదు. నువ్వు నా ప్రాణం రా, నీకోసం ఏదైనా చేస్తాను. చచ్చిపోమంటావా? కలిసి బతకలేకపోయినా కలిసి చచ్చిపోదాం ప్రియ. రొమాంటిక్ సినిమాకి వెళ్దామా? రేపు కాలేజ్ బంక్ కొట్టి వచ్చేస్తాను. ఒక సినిమాలో ఒక ఊరు చచ్చిపోతుందని చెప్తే ఇంకొక సినిమాలో నీరు చచ్చిపోతుందని ఇక్కడ మన ఉనికే చచ్చిపోతుందని చెప్తూ బాధతో చెప్పిన సినిమా ఇది. దేనికోసం పరుగుల కోసం పెడుతూ మనం అన్నిటినీ వదిలేసుకొని మెటీరియల్ వెల్త్ కోసం పరిగెడుతున్నాం, ముసుగులేసుకొని బతికేస్తూ ఉన్నాం. సమాజంలో గొప్పవాడిగా కనిపించాలని ఒక ప్రయత్నంలో లోపల కుళ్ళిపోతున్నాం. ఈ బాధ నాకు తెలుస్తూ ఉంది. ప్రతి పేరెంట్ కమ్యూనిటీలో కూడా చూశాను. పిల్లలకి కరెన్సీ ఇస్తున్నారు కానీ క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నారండి. దీన్ని మించిన పెయిన్ఫుల్ ఆస్పెక్ట్ ఏమీ లేదు ఈ మెటీరియల్ వరల్డ్లో. నువ్వు హీరోయిన్గా నేను హీరోగా ఒక సినిమా తీస్తా, నా రూమ్కి వస్తావా? మనం చేసే ప్రతి పని ఎవరో రికార్డ్ చేసే ఉంటారు. ఇవన్నీ ఎందుకు రికార్డ్ చే? మరి డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? నీ సీక్రెట్స్ నీకుంటే నా సీక్రెట్స్ నాకుంటాయి. భయంగా ఉంది సంజయ్. ఎందుకు భయం?